వచ్చినటువంటి సర్వోన్నతుడైన దేవుని ఆరాధించడానికి మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రవేశాలు వారి దేవుని చూసిన దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉండగా రాత్రి కాల సమయంలో మనల్ని శుద్ధి చేసుకుంటూ దేవుని ఎదుట కన్నీరు కారుస్తూ ఈ ఆరాధనలో పాల్గొనడానికి మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం. Hallelujah, 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 hallelujah. Hey!
చేయడానికి దేవుడు కృప చూపించాడు. చక్కని మాటలు నిన్నటి రాత్రి మనం విన్నాం ప్రియులారా. రెండవ రోజు రాత్రి కూడా దేవుని యొక్క వాక్యాన్ని మన మధ్యలో బోధించడానికి నిన్నటి దినాన వీరి యొక్క కార్యక్రమంలో పాస్టర్ గారిని కలిసినప్పుడు పాస్టర్ గారు ఇలాగా ఉపవాస కొడుకులు సంఘంలో జరుగుతూ ఉన్నాయి, మీరు తప్పకుండా రావాలి అనే ప్రేమతో నేను నాన్నగారు అలాగే వందనవయ్య గారు ముగ్గురు ఉన్నాం ఆహ్వానించినప్పుడు తప్పకుండా నేను వస్తానయ్యా అనేటువంటి వాగ్దానం ఇచ్చి ఈ రాత్రి మన మధ్యలో వాక్య పరిచర్య జరిగించడానికి మరి వేజన్ల ప్రాంతం నుంచి సేవకులు వచ్చి ఉన్నారు. మరి ముట్లూరులో హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ అని చక్కని సంఘాన్ని స్థాపించి ఆ ప్రాంతంలో చక్కని పరిచర్య జరిగిస్తూ ఉన్నారు అన్నగారు.
అన్యజనుల మధ్య దేవుని గుర్తెరగిన వారి మధ్య స్వార్త పరిచయం చేస్తూ వారిని దేవునిలోనికి నడిపించడానికి దేవుడు మరి పాస్టర్ గారిని ఎన్నుకున్నాడు. అందరు బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చక్కని సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. సమయం 8:20 అవుతా ఉన్నది. మరి రాత్రి మరి అభిషేక ప్రార్థన కూడా ఉన్నది కనుక సమయాన్ని మనం వ్యర్థం చేయకుండా మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారికి సమయాన్ని అప్పగించుదాం. మరి సమయం 8:20 అవుతా ఉన్నది. 9:10 మధ్యలో మరి సేవకులు వారి యొక్క సమయాన్ని వినియోగించుకుంటారు. అందులో చప్పట్లు కొడుతూ ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు. స్తోత్రం. అందరూ ఒకసారి గట్టిగా చెప్తారు హల్లెలూయా. మంచిది మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి నన్ను ఆహ్వానించిన పెద్దలు ప్రియులు మరి పెద్దన్న గారితో సమానం తండ్రితో సమానం అన్న నాకన్న అనే దాని కొరకు నేను ఆశపడతాను ఎక్కువగా పిలవడం. పెద్దలు ఆత్మీయంగా అయితే తండ్రితో సమానమైనటువంటి శంసన్ అయ్య గారికి మరి కుమారుడైన సందీప్కి అలానే 200 గారికి పాస్టర్ గారికి చేరిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఇక్కడ ఉన్న వారందరూ దాదాపుగా నాకు కొంతమంది తెలుసు, నేను వారికి తెలుసు. అందరు బాగున్నారండి. మంచిది నేను ఇక్కడ నిలబడి మాట్లాడడానికి నాకైతే ధైర్యం చాలలేదు. ఎందుకంటే బైబుల్ చాలా దాదాపుగా అంటే తెలిసి అన్ని విధాలుగా అన్ని రకాలుగా తెలిసిన పెద్దలు మరి శాంసన్ అయ్య గారి ముందు మాట్లాడడం అనేది చాలా కష్టం. ఇంకా వారి కుమారుడు సందీప్ మరి మీకు మంచి దైవజనులను ఈ ప్రాంతంలో మీకు ఇవ్వడం చాలా అదృష్టం. మా చేబ్రూరు మండలంలో మరి అనగారిని మేము ఎంతో గౌరవించి మరి పెద్దలుగా ఎందుకంటే వారికున్న ఆత్మీయతను బట్టి వారికున్న అనుభవాన్ని బట్టి మేమెంతో గౌరవిస్తూ ముందుకు వెళ్తాం. అలాగనే మేము కూడా అన్నదమ్ములుగా ఆత్మీయులుగా ఉంటాం. అతి భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చారు. ఇంత దైవజన్యం మీకు ఇచ్చారంటే చాలా సంతోషం. రోజు బిర్యానీ అనేది అంటే వారు వాకింగ్ చెప్తే మేమంతగా మీకు అందించలేము అని దేవుడు ఏర్పాటు చేసి పిలుచుకున్నాడు కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట బహుధైర్యం పుట్టిస్తుందంట. 24 అధ్యాయములో మనం చూడగలిగితే ఉంటుంది. యెహోవా యందు 14:26 భయభక్తులు కలిగి ఉంటే బహు ధైర్యం. ఈరోజు నాకే ధైర్యం లేదు కానీ ఆయన యందు భయభక్తులు కలగడం వలన ఒక ధైర్యం కలిగి మీ మధ్యలో నిలవబడడానికి ప్రభు కృప ఇచ్చారు. మీ దైవజనులు 12 దాంట్లే చాలు. మరి సందీప్ పాస్టర్ గారు చక్కని మెసేజ్లు పెడతారు. ఈరోజు చెప్పిన వాక్యం ఏంటంటే తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడని కీర్తన 147:11 చూస్తున్నాం. ప్రియులారా దేవుని యందు భయభక్తులు గలవారి యందు అంటే తన కృప కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఈరోజు దేవుడు ఆనందించే విధముగా మన జీవితాలు ఉండాలి. దేవుడు ఆనందించే విధముగా మనం ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి క్రైస్తవునికి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. దేవుడు మనకి ఇచ్చిన వాటిని ప్రియులారా ఖచ్చితంగా వాటిని మనం ఏం చేయాలి, అనుసరించి నడుచుకోవాలి, వాటిని కొనసాగించాలి. అందుకే దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నాకు ఇచ్చిన సమయంలో త్వరగా నా సమయం అయితే ఖచ్చితంగా 9:30 అయింది. మీకు కూడా అంతే ఏంటో అనుకుంటున్నాను. అదే 8:30. ఓకే ఓకే
వందనం గారు అంటే చాలా వందనాలు. ఎందుకంటే మరి ఖచ్చితంగా మాట అంటే మాటే, ఎందుకంటే వారు తలుచుకోడాగి నేను చాలా చెప్పాను. కాకపోతే దేవుడు ఆ మాట నేను ఎనిమిదినాదే అది మౌనంగానే ఉండేవాడు కదా. దేవుడు అప్పుడప్పుడు ఎవరినైనా పలకిస్తాడు. దేవునికి స్తోత్రం చూద్దాం గట్టిగా. అసలు సంగతి చెప్పలేదు మీకు, చాలా సువార్త గాయకులు ఇక్కడ లేని వారు లేరు. అటు వాక్య ఉపదేశకులు ఉన్నారు, ఇటు సంగీత దర్శకులు ఉన్నారు, ఇటు గాయకులు కూడా ఉన్నారు. ఇంత చక్కని మరి అనుభవం కలిగిన సేవకులతో మీ పరిచర్యను దేవుడు నడిపిస్తున్నాడంటే చాలా సంతోషం. మంచిది, ఇప్పుడు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనము దేవుడు ఆనందించే విధంగా మనం ఉండాలి. ఈరోజు ఒక వాక్యం కూడా చెప్పారు. ఏం చెప్పారంటే నీ దేవుడకు యెహోవా, యెహోవాను నేను, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపేదను అంటున్నాడు. ప్రియరా, నోరు తెరిస్తే మరి అమ్మ అన్నం పెట్టింది. నోరు తెరిస్తే ఏం పెట్టింది? అన్నం పెట్టింది, ఇడ్లీ పెట్టింది, లేకపోతే ఫ్రూట్స్ పెట్టింది. నోరు తెరిస్తే మంచి నీళ్లు తాపించి మన దప్పిక తీరుస్తుంది, మన ఆకలి తీరుస్తుంది. ప్రియరా, ఈరోజు నువ్వు తెరవలసిన నోరు ఏంటంటే నీ హృదయం. ఏం చెప్పండి? నీ హృదయం. నీ హృదయాన్ని తెరిస్తే ఈరోజు బాగుగా నింపే దేవుడిగా ఉన్నాడు నీకు. నీ హృదయాన్ని నింపే దేవుడిగా ఉన్నాడు. ఇదిగో తలుపు ఎదురుడి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరమిని తలుపు తీసేడలా అతనితో నేను నాతో కూడా అతడు కలిసి భోజనము చేస్తానని చెప్తున్నారు. పిల్లరా, ఈరోజు నీవు తెరిస్తే ఆయన నీ నోటి నీ బాగుగా నింపుతాడంటున్నాడు. ఈరోజు నీ హృదయం నింపబడితే ఎన్ని మేలులు ఉన్నాయో అవి చెప్పలేనివి. ప్రియులారా, ఏది ఏమైనా ఈరోజు ప్రభుని ఆనందించే వారిగా ఉండాలి. క్రైస్తవులుగా క్రీస్తుని కలిగిన మనము ఇక్కడ కూర్చున్న వారికి ఖచ్చితంగా ఉండవలసిన కొన్ని లక్షణాలు నేను మీ ముందు వచ్చి ముందున్న సమయములు మరి అభిషేక ప్రేయర్ ఇలాంటివన్నీ మరి చాలా కార్యక్రమాలు మన ముందున్నాయి, సమయానికి మనం ముగించుకుందాం. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా, మార్కు సువార్త 1:15 మనం చూద్దాం. మార్కు సువార్త 1:15, కాలము సంపూర్ణమయ్యున్నది, కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించియున్నది, సమీపించియున్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు, దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చిన. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈ రాత్రి మీరు నాతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున వేడుకుని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఒక క్రైస్తవుడికి మొట్టమొదటిగా ఒక క్రీస్తుని కలిగిన వారికి ఉండవలసినవి ఏంటి అనే దాని కొరకు చూస్తే మారు మనస్సు. ఏదండ? మారు మనస్సు కావాలండి. ఎందుకు కావాలంటే ఏమవుతుందా? కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించుచున్నది, అంటే దగ్గరగా వస్తుంది. మరి ఇలాంటి సమయంలో మనం ఎలా ఉండాలి? మారు మనసు కావాలి. భయంకరమైన దినాలుగా ఉన్నాయి, మరణాలు, భయంకరమైన తెగుళ్ళు ప్రియర భూమి మీద కనబడతా ఉన్నాయి. ఎంతలో కనబడే అంతలో మాయమైపోతున్న దినాలుగా మనం చూస్తున్నాం. ప్రియర, ఈ దినాల్లో ఒక మరి క్రీస్తుని కలిగిన వారు ఎలా ఉండాలి? ఇక్కడ కూర్చున్న వారులారా, ఒకవేళ ఇక్కడ ఈ రోజు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు లైవ్ ద్వారా మీరు కూడా గమనించవలసింది, నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. మారు మనసు అనేది కావాలి. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏమిటి? ఇంతకు ముందున్న మనసును విడిచి మరొక మనసును కలిగి ఉండడమే మారు మనసు. అదే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండని మనం చూస్తున్నాం. ఒకరోజు మనం చూస్తాం ప్రియులారా, లూకాసువార్త 7:36-36 చూద్దాం. చదవండి త్వరగా. లూకాసువార్త
పరిసయ్యలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుని ఉండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చెను. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చూడండి ప్రియుల, ఇక్కడ ఎవరి ఈమె? పాపాత్మురాలు. ఈ పాపాత్మురాలైన స్త్రీ ఎవరి దగ్గరకు వచ్చింది? యేసు ప్రభువారు ఒక ఇంటూ ఉన్నాడని తెలుసుకొని వచ్చి ఆయన వెనక తొట్టుగా నుండి ఆయన ఎప్పుడైతే కూర్చున్నప్పుడు ఆ వెనక తొట్టుగా వచ్చి ఆయన పాదాల మీద అంట పడి కన్నీళ్లతో ఏడుస్తూ తన పాపాలన్నీ ఒప్పుకుంటుందంట. కన్నీళ్లతో ఆయన పాదాలు తుడిచింది, తన తల వెంట్రుకలతో తుడిచింది. ఆ తర్వాత విలువైన అత్తరు తీసుకుని ఆయన పాదముల మీద పోసింది. ప్రియులారా, అక్కడున్న ఆ ఇంటికి పిలిచాడు కదా, ఆ పిలిచిన ఆ వ్యక్తి, ఆ సిమోన్ అనే వ్యక్తి హృదయంలో అనుకుంటే ఈ పాపాత్మురాలు అనేసి ఈమెను ఇలాగ ఎందుకు ఆ ఇలా చేస్తుంటే చూస్తూ ఉరుకున్నాడినా అని తలంచుకుంటున్నాడంట. యేసుప్రభువారు పాపిని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ద్వేషిస్తున్నాడు. ఆమె పాపమును ఆయన ద్వేషిస్తున్నాడు, కానీ ఆమె పాపిని, పాపి అయినా ఆమెను మాత్రం దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రభు అయిన వారు ప్రియులారా, మనసులో ఆలోచిస్తున్న వ్యక్తితో అన్నాడు, నేను వస్తున్నప్పుడు దగ్గర నుంచి చూస్తున్నాను, నా తాళకు నిలిచావా, తుడుచుకోవడానికి తువాలిచ్చావా, నన్ను గణపరిచావా, నీవు ఈమె గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అంటూ ఆ మాట చెప్పినప్పుడు వెంటనే ఆ ఈమె వచ్చిన దగ్గర నుండి నా కన్నీళ్లతో ఆమె కన్నీళ్లతో పాదాలు కడుగుతుంది, తల వెంట్రుకలతో తుడుస్తుంది, ఆ విలువైన అత్తరు తీసుకుని పోసి నా పాదములు పూసి కనపరుస్తూ ఉంది అని చెప్తూ ఆ మాట చెప్తున్నాడు. అందుకే 50 వచనం కూడా చదువుదాం ప్రియులారా. చివరి మాట, అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గల దానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పను. ఏమండి ఏం చేసినాడ? విశ్వాసం. ఎలాగా విశ్వాసం అంటే ఆమె యేసు ప్రభు, అంతకు ముందు ఏ మనసు ఉంది? పాపము మనసు ఉంది, చెడిపోయిన మనసు ఉంది. ప్రియులారా, అనేక మంది పాపములోనికి పడవేసే మనసు, ఆ అనేకుల దగ్గర ధనము దోచుకునే మనసు ఉంది. ఇలాంటి పాపము ఆ శరీర సంబంధమైన మనసును విడిచి వదిలిపెట్టి, ఈ లోక సంబంధమైన మనసును వదిలిపెట్టి యేసు ప్రభువారి మనసు కలిగి, యేసు ప్రభువారి మనసును ధరించుకొని మంచి మనసు కలిగి నేను మంచిగా బ్రతకాలి, మంచిగా జీవించాలి, ఇక నుండి ఈ పాపము అనేది నా దగ్గర ఉండకూడదు, ఇక నుంచి ఈ పాపాన్ని విడిచిపెట్టి ఆయన కృప కొరకు బ్రతకాలి అని, ఆయన నన్ను రక్షించువాడు, నా పాపము నుంచి విడిపించువాడని ఎరిగి యేసు ప్రభు వారి దగ్గరకు మనసు మార్చుకొని వచ్చిన ఒక పాపాత్మురాలు. ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఎలా? నీ విశ్వాసమే నిన్ను రక్షించును, సమాధానము గల దానివై వెళ్ళుము అన్నాడు. ప్రియరా చూడండి, యోబు గ్రంథం 22:21-22 అంటుంది అనుకుంటా. అక్కడ ఏమంటుందంటే, ఆయనతో సహవాసము చేసిన నీకు సమాధానమును అలాగనే మేలు కలుగును అనేది చూస్తున్నాం. ప్రియులారా, ఏం కలుగుతుంది? ఆయనతో సహవాసం, ప్రభుతో సహవాసం చేసిన ఆమె జీవితంలో ప్రియుడు ఏం కలిగిందంట? ప్రభు ఇస్తున్నాడు, నీకు సమాధానము కలుగునుగా అంటున్నాడు. ప్రియుడు ఈరోజు సమాధానం లేదు, ధనమున్న ఆ వెండి బంగారాలున్న ఆస్తి పాస్తులున్న సమాధానం లేని జీవితాలకు మనము అనేక మంది జీవితాలు చూస్తున్నాం. ప్రియులారా,
ఈమె జీవితంలో సమాధానం లేని జీవితం, నెమ్మది లేదు. రకరకాల మాటలతో, రకరకాల ఆలోచనతో, రకరకాల పాపపు జీవితంతో జీవిస్తున్న ఆమె జీవితంలో సమాధానం లేని ఆమె జీవితంలో ఎప్పుడైతే ఆ పాపం మనసు తన తొలగించుకుందో, ఎప్పుడైతే క్రీస్తు యేసుని మనసు కలిగిందో, ఆమె జీవితంలో ఒక సమాధానాన్ని పొందుకుంది. ప్రియులారా, ఏ మనసు పొందుతుంది ఇప్పుడు? సమాధానపు. ఎలా వచ్చింది ఈ సమాధానం? మారు మనసు పొందితే వచ్చింది. ప్రియులారా, ఎలా వచ్చిందండి? మారు మనసు పొందుకుంటే. ఎలాగా? ఒక రోజు ప్రియులారా, పేతురు గారు వాక్యం చెప్తూ ఉన్నారు. అపొస్తలుల కార్యములు 37వ అధ్యాయంలో మనం చూడగలిగితే ప్రియులారా, వాక్యం చెబుతున్న సమయంలో ఆయన చెబుతున్నాడు, ఓ సహోదరులారా, సహోదరిగారా, మీరు ఒకసారి గమనించండి, ఈ లోకములోనికి పరిశుద్ధుడిగా పాపము లేని వాడుగాను కన్య గర్భమును జన్మించి ఆ నిందారహితుడిగా జీవించిన వాడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు, ఆయన ఈ లోకము కొరకు, ఈ లోకములో ఉన్న ప్రతి మానవాళి కొరకు ఆయన మరి పాప భారం అంతటిది అనే సిలువను భరించి మోసి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన కలవరి సిలువలో బలి పశువుగా, యాగ పశువుగా ఆయన బలి అర్పించి నీనా మన పాపములను విడిపించడం కొరకు, కడిగి వేయట కొరకు, ఆ నిత్య అగ్నిగుండం నుండి విడిపించడం కొరకు ఆయన ఆ కలవరి సిలువలో మరణించి ఆయన లేఖను ఆయన ముందుగా చెప్పినట్లుగానే, లేఖనములు చెప్పినట్లుగానే మూడవ దినమున పునరుద్ధరణై తిరిగి లేచిన ఆ సజీవుడైన నజరేయుడైన యేసు క్రీస్తుని ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాను. మీరు ప్రభువు చెప్పిన మాట వినండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని చెప్పి ప్రకటిస్తా ఉంటున్నప్పుడు వారు వారికి అంట హృదయంలో నుండి మాటలు ఏమైనాయి? గుచ్చుకున్నాయంట. ఏం చెప్పండి? గుచ్చుకున్నాయి. మూల భాషలో మొదటి మాటలుగా మనం చూడగలిగితే అసలుకి ప్రథమ ప్రజలు దొరికినప్పుడు వ్రాయబడిన మాట ఏంటంటే పొడవబడిన మాటని అక్కడ వ్రాయబడినట్టు దుప్పిలారా. మూల భాషలో ఏంటంట? పొడవబడిన దానిని. దానిలో వచ్చి మరొక మాట, వారి హృదయములు గుచ్చుకున్నాయంట. ఏమైనాయి? గుచ్చుకున్నాయి, పొడవబడ్డాయి. ఏం చేయాలి అప్పుడు? అయ్యలారా, సహోదరులారా, మేమేమి చేయమంటే అప్పుడు చెప్తే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. ప్రియులారా, ఈరోజు ఒక విశ్వాసిగానే ఉండాలంటే, ఒక దేవుని కుమారుడిగా, కుమార్తెగా, ఆయన రక్తములో కడగబడిన, ఆయన స్వరక్తం ఇచ్చిన, సంపాదించిన వ్యక్తిగానే ఉండాలంటే ఈరోజు నీవు మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే మారు మనసు. ఏంటట? మారు మనసు పొందాలి. రెండవది మనము చూద్దాం పిల్లరా. రెండవ మాట నేను త్వరగా మీకు ముందుకు వెళ్తున్నాను. అదే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19, 21వ వచనాల వరకు మనము త్వరగా, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిసము ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతను వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ప్రియరా, ఈ రోజు మనం చూస్తున్నాం యేసు ప్రభువు వారే శిష్యులు పిలిచాడు, మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, మీరు వెళ్ళి తండ్రి యొక్క కుమారుని యొక్క నామంలో బాప్తిసం ఇవ్వండి. బాప్తిసం ఎందుకు అనేది మన పేతురు గారు స్పష్టంగా చెప్పారు. పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏం చేయాలంట? బాప్తిసం పొందాలి. ఏంటండి మరి పేతురు గారు చెప్తే ఎలాగా యేసు ప్రభు వారు కూడా చెప్పాలి? అంటే మనం చూస్తాం మత్తయి సువార్తలోనే 3వ చివరి మాటల్లో యేసు ప్రభు వారు కూడా యోహాను గారి చేత ఏం చేశారండి? బాప్తిసం పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఏంటినైనా నీ చేత నేను పొందవలసిన అంటే లేదు, ఈ నీతి యావత్తు ఇలాగ జరగాలి కనుక నాకు బాప్తిసం ఇవ్వమని చెప్పి యేసు ప్రభు వారే యోహాను గారి చేత యోర్ధాను నదిలో ఏం చేశారండి? బాప్తిసం తీసుకున్నాడు. శరీరం మరి దేహములకు ఈ పాప శరీరాన్ని ధరించుకున్న ఈ దేహానికి ప్రభు కూడా రక్షణ బాప్తిసం మార్గాన్ని మనకు చూపినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక ఈ దినమున
ఇక్కడ కూర్చుని వారిలో మీరు ఎంతమంది బాప్తిజం పొందారు ఒక్కసారి చేయగలరా? ఇక్కడ కూర్చున్న వారిలో బాప్తిజం పొందిన వారు ఇంకా కొంతమంది పొందని వారు కనబడుతున్నారు. ఓకే, ఇప్పుడు మనం ఎన్ని మాటలు చెప్పుకున్నాం? ఎన్ని ఎన్ని మాటలు చెప్పుకున్నాం? ఏంటండి? ఓకే, ఒక మాట చెప్పుకున్నాం, రెండో దానిలో ఉన్నాం. మొదటి మాట ఏంటి? మారు మనసు. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుతావో, ఎప్పుడైతే ఒకటి తర్వాత ముళ్ళుకి ఏమొచ్చిందంట, రెండు వచ్చిందంట. నువ్వు ఎప్పుడైతే మొట్టమొదటిగా మారు మనసు పొందుతావో వెంటనే రెండవది బాప్తిసనుభూలోనికి వస్తావు. ఇప్పుడు ఈ మొదటిది కావాలి, ఏం కావాలి? మారు మనసు కావాలి. ఈ మారు మనసు అనేది నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో ఖచ్చితంగా రెండవది ఏంటి? బాప్తిసం. ఒక విశ్వాసి లేక ఒక క్రైస్తవుడిగా నేను క్రీస్తుని కలిగి ఉన్నాను అని చెప్పుకుంటున్న వారికి కావాల్సింది ఏంటంట? మొదటిది మారు మనసు, రెండవది బాప్తిసం. ఎవరు తీసుకున్నారు బాప్తిసం? ఏమండి? యేసుక్రీస్తు వారే బాప్తిసం పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇలా జరిగించమని చెప్పారు. రెండవది ఎవరికి? అక్కడ చూసాం, మీరు వెళ్ళండి శిష్యుడికి చెప్పాడు, తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ వారికి బాప్తిసం ఉన్నాడు. వారిచి మరి ప్రభు ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ రోజు దేవుని వాక్యం బోధించినప్పుడు వారి హృదయంలో గుచ్చుకొని మారు మనసు పొంది 3,000 మంది బాప్తిసం పొందారు. ఎంతమంది అండి? 3,000 మంది బాప్తిసం పొందడానికి చూస్తాం. ఒకరోజు ఒక వ్యక్తిని, గర్భిణీ స్త్రీలు లేదు, పిల్లలు లేదు, వీరు ప్రభుని అంగీకరించి ప్రార్థన చేసుకునే వారు, క్రీస్తుని కలిగి ఉన్నవారు అంటే చాలు. ఆదిమ క్రైస్తవ ఆ సంఘములో క్రైస్తవులు ఏం చేశారంట? చంపినట్లుగా హింసించినట్లుగా చూస్తున్నాం. ఆయన పేరెవరు? సౌలు. ఆయన పేరేంటి? సౌలు. గమానేలు పాదముల దగ్గర మంచి ధర్మశాస్త్రమును నేర్చుకున్నవాడు, మంచి మరి థియాలజీ చేశాడు ఆయన, బైబుల్ మరి ధర్మశాస్త్రం అంతటిని ఎరిగినవాడు. అయితే ప్రియులారా, ప్రభుని అంగీకరించడం లేదు, క్రీస్తుని అంగీకరించకుండా ధర్మశాస్త్రము ముసుగులోని ఉండిపోయి ఇదొక బోధ వేరొక బోధ ఇది చేయటానికి వెళ్ళదని ఏం చేశాడంట? క్రైస్తవులు హింసిస్తూ చంపుతూ ఉన్న సమయంలో ప్రియులరా, అతడు దమస్కు మార్గంలో ప్రయాణమే వెళ్తున్నప్పుడు మనం చూస్తాం. అపొస్తలుల కార్యముల గ్రంథంలో కూడా మీరు 9వ అధ్యాయాన్ని కనుక చూడగలిగితే మీకు స్పష్టంగా కనపడుతుంది. ప్రియులరా, ప్రయాణం చేస్తున్న సమయంలో ఏం చేస్తున్నారు అక్కడ? అంటే ప్రభువే అతను మార్గ మధ్యలో కనబడి ఒక వెలుగుగాను అతనికి ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం. ఎవరికి? ఏమండి? సౌలుకు మాత్రమే ప్రత్యక్షం అయ్యాడు. ఆయనున్న ఆ స్థలంలోనే ఏమైంది? ఏమొచ్చిందండి? వెలుగు కలిగింది. వెంటనే అతను పడిపోయాడు. పడిపోతే ఏం కనబడలేదు, కనబడడం లేదు. అప్పుడు ఏమన్నాడు? సౌలా సౌలా, అంటే ఎవడవు? అప్పుడు కూడా ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నీవెవడవు? అతడిలో ఏం తగ్గలేదు, అతడికి ఉన్న అధికారం తగ్గలేదు. ఎవడవు నువ్వు? అధికారం అలా ఉంటుందండి. ఎవడవు నువ్వు అంటే నీవు హింసించుచున్నా యేసుని. ఏమంటే ఎవరిని హింసిస్తున్నాడు? యేసు ప్రభువారిని హింసిస్తున్నాడా? యేసు ప్రభువారిని అంగీకరించిన వారిని హింసిస్తున్నాడా? ఏమంటే యేసు ప్రభువారిని అంగీకరించిన వారిని హింసిస్తుంటే ఆయనని, అందుకని ఒకసారి అన్నాడు, నేను శరసాలు నేను చూడవచ్చారా, రోగిగా ఉంటే దర్శించారా, ఏమంటే నేను ఆకలిగా ఉంటే అన్నం పెట్టారా అని చెప్పేసి అడుగుతూ కొంతమందికి అన్నాడు, నేను ఆకలి ఉంటే అన్నం పెట్టారు, రోగిగా ఉంటే నన్ను దర్శించారు, చరసాలు ఉంటే చూడవచ్చారు, ఎప్పుడు జరిగింది ప్రభు అంటే ఇలాంటి వారిలో ఎవరికైనా నీవు చేస్తే నాకు చేసినట్టు ప్రభు చెప్పాడు. ఇప్పుడు ఆయన నమ్మిన బిడ్డలను హింసిస్తే ఆయన హింసించినట్లు అని చెప్పి మరి ఒకసారి ఆయన ఆ యొక్క హింసిస్తున్న ఆ సౌలనే వ్యక్తిని దర్శించినప్పుడు వెంటనే చూపు పోయింది. వెంటనే ఏం చేయమంటావు ప్రభువా అని అడిగినప్పుడు పలానా చోట దైవజనుడు ఉన్నాడు, ఆయన్ని పిలిపించుకుని నువ్వు గనక ప్రార్థన చేయించుకుంటే నీకు చూపు పొందుకుంటా ఉన్నప్పుడు ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రియులారా పిలిపించుకొని ఆ సేవకుడు వచ్చి ఇతనికి ప్రార్థన చేస్తే అతని కళ్ళు పొరలు ఏమైపోయినట్ట? రాలి, చూపు పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, అదే మీరు చదువుకుంటా వెళ్ళినట్లయితే ఎప్పుడైతే అతడు చూపు పొందుకున్నాడో
వెంటనే ఏం చేశారంట? బాప్టిజం పొందాడంట. ఏం పొందాడండి? బాప్టిజం పొందాడు. అతడు ఆ బాప్టిజం పొందుకొని ఆ ఆహారం తిని బలం పొందుకున్నాడంట. ప్రియులారా, ఏం చేశాడు? బలం పొందుకున్నాడు. ఈ రోజు కనులు పొరలు రాలితే ఏం పొంది, అతనికి ఏమొచ్చింది? మారు మనసు వచ్చింది. ఏ మనసు? అంతకు ముందు లోకములో ఉన్న మనసు, ధర్మశాస్త్రం ముసుగులో ఉన్న మనసు, ఆ అధికారము, ఆ లోకాధికారము కలిగిన మనసుతో ఉన్న గర్వించిన తన జీవితంలో వాటన్నిటినీ పక్కన పెట్టి తనకున్న అధికారాన్ని, తనకున్న ఆ యొక్క కులాన్ని, తనకున్న మతాన్ని, తనకున్న వాటన్నిటినీ ఏం చేశాడు? పక్కన పెట్టాడు. ఆ ప్రభువుని ఏం చేశాడ? ప్రాణం పెట్టిన ప్రభువుని, ప్రాణం పెట్టి మరణించి పుడతాడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏం చేశాడండి ఆయన? అంగీకరించి ఆయన మనసు కలిగి ఉండి ఇప్పుడు ఆయన ఏం చెప్తే అది చేయటానికి ఆయన అంగీకరించబడ్డాడండి, ఆయన అప్పగించుకున్నాడండి. అనేక సంఘాలను కట్టడానికి దేవుడు వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అనేక సంఘాలను కట్టడానికి దేవుడు వాడుకున్నాడు. ఈరోజు ప్రియరా, బాప్తిస్మ పొందుకున్న వారిలో ఎవరిని చూస్తున్నాం? అలా మొదటిగా ఎవరిని చూసాం? 3,000 మందిని. ఆ తర్వాత ఎవరిని చూసాం? మరి ఇక్కడ చూస్తే నేను చెప్పిన వాళ్ళు 5,000 మంది ఉన్నారు, 500 మంది, చాలా మంది ఉన్నారు. ఇంకా ప్రియరాలా మనం చూడగలిగితే, ఇక్కడ మనం చూసగలిగితే సౌలు బాప్తిస్మ పొందుకున్న తర్వాత పౌలుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే చాలా భక్తి, ఈరోజు చాలా మంది 10వ అధ్యాయం ఉంటాడు, అక్కడే ఉంటాడు. ఇంకో ఆయన ఉన్నాడు, ఫ్యామిలీ భక్తి కలిగిన కుటుంబం, ఇటలీ పట్టణంలో శతాధిపతి కొన్యలని అతను చూస్తున్నాడు. చాలా భక్తి కలిగిన వాడు, దేవుడే అతనితో మాట్లాడుతున్నాడు, దేవుడు కూడా మాట్లాడుతున్నాడు. మంచివాడే, మంచి భక్తి కలిగిన వాడే. అయినా కానీ అతనికి ఏం లేదు? ఏమండి? బాప్తిస్మం లేదు, రక్షణ లేదు, మారు మనసు ఉంది కానీ ఇంకేం లేదు, కొంత బాప్టిజం లేదు. కొంతమందికి ఈరోజు మారు మనసు లేకుండా ఉండిపోయే వాళ్ళు చాలా మంది ఉంటే, కొంతమంది మారు మనసు పొందుకొని కూడా బాప్తిజం లేకుండా ఉన్నారు. ఇక్కడ కూర్చుని వారు కూడా అలా ఉండవచ్చు అనుకుంటాను. కొంతమంది ఉండకుండా ఉండరు, ఉండకపోతే దేవుడు ఇలా మాట్లాడడు. ఏదైనా ఈ లైట్ వెలుగుతుందంటే కరెంట్ ఉంటేనే వెలిగింది, కరెంట్ లేకపోతే ఏం వెలిగింది? ఏదైనా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా ఈ మాటకు సంబంధించిన వారు ఇక్కడ ఉంటేనే ఆయన మాట్లాడుతున్నాడు అనేది నేను నమ్ముచున్నాను. నమ్మిన వారు ఖచ్చితంగా నమ్మండి. మారు మనసు పొందిన వారులారా, రేపు పునరుద్ధరణలో దైవజనులు అభిషక్తి లేని వారు మీ మధ్యలో ఉన్నారు, ఖచ్చితంగా మీకు బాప్తిజం ఇవ్వడానికి. ఎందుకు బాప్తిజం? నేను ప్రశ్న వేస్తాం అంత మంచిది కాదు, ఎందుకంటే మీరు పెద్ద దైవజన దగ్గర ఉన్న వారు నేను ప్రశ్నించడం అంత మంచిది కాదనుకుంటున్నాను. ఒకవేళ లైవ్ లో చూస్తున్న వాళ్ళారా, మీరు గొప్ప దైవజన మధ్య పరిచయంలో ఉన్నవారని అని నేను అనుకుని మిమ్మల్ని ప్రశ్నించడం అంత మంచిది కాదేమని నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాను. ప్రియులారా, ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాను, బాప్తిజం ఎందుకు అని అడిగితే కొంతమంది ఏమండి, నాకు చచ్చిపోయే పరిస్థితుల్లో ఉంటే నేను బతికితే బాప్తిజం పొందాను అన్నాడు ఒక ఆయన. ఇంకా ఏమన్నాడు, నా అప్పులు తీరితే నేను బాప్తిజం పొందుకుంటానని పొందుకున్న వాళ్ళు ఉన్నారండి. ప్రియులారా, ఇంకా నా కుమారుడు గనక మారు మనసు పొందితే, త్రాగుడు నుంచి నా భర్త మారితే నేను బాప్తిజం పొందుకున్నానండి అని చెప్తున్నారు. మంచిదే, నీ విశ్వాసాన్ని బట్టి మారాడని నేను అనుకుంటున్నాను, బాప్తిజాన్ని బట్టి కాదు. నీ విశ్వాసం నీ భర్తను మారుస్తుంది, నీ పిల్లలు మారుస్తుంది, నీ స్థితిగతులను మారుస్తుంది. ప్రియులారా, మరి బాప్తిజం ఏం మారుస్తుందంటే పాపము నుండి విడిపిస్తుంది. ఎందుకు బాప్తిజం పొందాలంటే? నీ పాప క్షమాపణ కొరకు. పాపములు క్షమించబడకపోతే నువ్వు ఎక్కడ ఉండవు? నిత్య జీవానికి చేరలేవు. ఈరోజు పరలోకం ప్రభు సన్నిధిలో ఉండాలంటే ఖచ్చితంగా నీకేం కావాలంటే పాప క్షమాపణ కావాలి. ఆయన పాపిని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ద్వేషిస్తున్నాడు. అందుకే యేసు రక్తము ప్రతి పాపముల నుండి ఏం చేస్తుందా? పవిత్రులుగా చేస్తుంది. నువ్వు ఎంత కాలమో చాలా మంది చాలా భక్తి కలిగిన వారు, దాన ధర్మాలు చేస్తున్న కొన్నేళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏమండి, కొన్నేళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు కొన్నేళ్ళుగా ఇక్కడ చలామణవుతున్న వాళ్ళారా, ఒక లేకపోతే ఈ శబ్దం వింటు, ఎంత శబ్దం ద్వారా ఈ లైవ్ లో వింటున్న వాళ్ళారా, నిశ్చయముగా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ పాప క్షమాపణ కొరకు నీవు బాప్తిజం పొందాలి. ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి? బాప్తిజం పొందుకోవాలి.
పాప క్షమాపణ కొరకు బాప్తీసం. దైవజనులు నీకు బాప్తీసం ఇచ్చినప్పుడు ఎవరో తీసుకోమంటేనో ఏది చెప్తారంటేనో నేను బాప్తీసం తీసుకోవడం అది నరకానికి వెళ్తావు, ఆ బాప్తీసాలు పరలోకి వెళ్ళవు. కానీ నువ్వు నమ్మి విశ్వసించి మారు మనసు పొంది నా పాపముల కొరకు నేను బాప్తీసం పొందుకుంటున్నా అని చెప్పిన బాప్తీసం నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. పాప క్షమాపణ కలిగిస్తుంది. ప్రియులారా, ఎన్ని మాటలు చెప్పుకున్నాం? రెండు చెప్పుకున్నాం. మూడో మాటను మనం చూద్దాం. పిల్లరా, మూడో మాట, ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుతావో, బాప్తీసం పొందుకున్న తర్వాత అక్కడ ఉంటది అపోస్తుల కార్యముల గ్రంథంలో 2:42 వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరిచినయందును ప్రార్థన చేయను. ఎప్పుడైతే నీవు బాప్తీసం పొందుకున్న తర్వాత అతడు వెంటనే అతడు కనులు పొలం రాలిపోయాయి, రాలిపోయిన వెంటనే ఏం చేశాడంట? భోజనం చేశాడు. ఏం చేశాడు? భోజనం చేసి బలం పొందుకున్నాడు. ఈరోజు ప్రియరా, ఆయన శరీర రక్తములనే భోజనం, ఆయన శరీర రక్తంలో భోజనం నువ్వు ఏం చేయాలి? ఎప్పుడైతే దైవజనులు మరి ప్రభు వల్ల లేక ఆయన రొట్టెను శరీరమును ఆ రసము ఆ రొట్టె ఎవరికి ఇస్తారు? బాప్తిసం పొందిన తర్వాత ఇస్తారా, మారు మనసు పొందడానికి ఇస్తారా? బా నెంబర్ వన్ చక్కగా చెప్పారు. ఎవరికి ఇస్తారు? మారు మనసు పొందిన వాళ్ళకి. ఎవరు మారు మనసు పొంది బాప్తిసం పొందిన వాళ్ళకి? ఈ బాప్తిసం పొంది కూడా చాలా మంది అయోగ్యులుగా తీసుకునే వాళ్ళు ఉన్నారు కొరింథీ పత్రికలో. దానివల్ల చాలా మంది అయోగ్యంగా తీసుకుని బలహీనులు రోగులైపోతున్నారు, మందిరానికి దూరం అవుతున్నారు, ప్రార్థనకు దూరం అవుతున్నారు, పరిచర్యకు దూరం అవుతున్నారు, అనేక విధాలుగా దూరం అయిపోతున్న వారు ఉన్నారు. ఎందుకు? అయోగ్యంగా తీసుకున్నందుకు. ఎందుకండి అయోగ్యంగా తీసుకోవద్దు? అందుకని మనల్ని మనమే విమర్శించుకొని తీర్పు పొందకపోదము. ఈ రోజు ప్రియారా, నమ్మి విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆయన ప్రభు బలలో చేతులు వేస్తున్న వారారా, మరొకసారి హెచ్చరిస్తున్నాడు. ఏమంటే మీరు పరిశీలన చేసుకోమంటున్నాడు. ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోండి. మీరు బలహీనులు కాకూడదు. మీ జీవితంలో ఎదగడంలో ఆత్మీయతలు ఎదగడంలో బలహీనులు కాకూడదు. దేవుని పనిలో పరిచయలో బలహీనులు కాకుండా ఉండాలంటే తిన్న తిన్న ముప్పం నువ్వేం చేయాలంట? పరిశీలన చేసుకోవాలి, సరి చేసుకోవాలి. దినదినము నేను నలగబట్టబడుతున్నాను అంటాడు భక్తుడు. మనం దినదినము సరి చేయబడి అనుభవంలో ఉండాలి. ప్రియులారా, పెరిగింది పెరిగినట్టు కట్ చేస్తూ ఉంటాడు మొక్కలు. ఎందుకో తెలుసా? అది పెరిగితే అక్కడ కుదరదు. అది అంతవరకు ఉంటేనే దానికి అందం ఉంటుంది, దానికి విలువ ఉంటుంది. ప్రియులారా, ఎన్ని మాటలు చెప్పుకున్నాం? రెండు మాటలు చెప్పాం. మొదటిది మారు మనసు, రెండవది బాప్తిసం, మూడవది ప్రార్థన. ఒక విశ్వాసకు ఉండవలసినవి. ప్రియులారా, ఏం చేయాలి? ఈ బాప్తిస అనుభవంలోనే నేను ప్రభు రొట్టెను శరీరంలో తీసుకుని వచ్చాను, మంచిది. మూడవది ప్రార్థన కావాలి. ఏం కావాలి చెప్పండి? ప్రార్థన. మనం చూస్తున్నాం, ఒకసారి చూడండి మత్తయి సువార్త 6:15 మనం చూద్దాం. 5:15 నీవు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలని సమాజ మందిరంలోను ప్రార్థన చేయుట. 15 తండ్రియు మీ అపరాధములు క్షమించును, మీరు మనుషుల అపరాధములు క్షమింపక పోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించును. చూడండి, ప్రార్థన ఇక్కడ చాలా మనం చూస్తాం. ప్రార్థన విషయాల్లో వ్యక్తిగత ప్రార్థన, మనం ఏంటి మాట్లాడే వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన. ఏమంటే మరి చాలా ప్రాముఖ్యమైనది నీ వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం. నీ ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు ఏం చేయాలంట? నువ్వు ఎదటి వారిని క్షమించే ముందు నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ తర్వాత ప్రభువు నిన్ను క్షమించే వాడిగా మనం చూస్తున్నాం. వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం. సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, రెండోది మొదటిది వ్యక్తిగతమైతే రెండోది కుటుంబ ప్రార్థన. నీ ఇంట్లో ప్రతిదినం కుటుంబ ప్రార్థన చేయడం,
ఖచ్చితంగా ఉండాలి ప్రియులారా. మూడోది మనం చూడగలిగితే సంగత సహవాసంతో కూడిన ప్రార్థన క్రమ కూడికలు. మరి మందిరంలో జరిగే అవి బుధవారం గాని లేకపోతే మంగళవారమో శుక్రవారమో శనివారమో గురువారమో ప్రతి ఆదివారము ఏం చేయాలి నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి, పాల్గొనాలి, ప్రార్థన లేఖి పెంచాలి. ప్రతి విషయంలో వెళ్ళి గ్రహం గారు ఆయన అడిగితే మీరు ఇలాగ ఉండడానికి కారణం ఏంటంటే ప్రార్థన. ఎందుకు అడగడానికి కారణం ఏంటంటే ప్రార్థన. మీరు ఇలాగా ఇన్ని సంఘాలకు అంటాకి ఏంటంటే ప్రార్థన. ప్రతి దానికి ఏం చెప్తున్నారంట, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అన్ని శక్తుల కన్నా ప్రార్థనా శక్తి మిన్నయ్యేది గొప్పది ప్రియులారా. కనుక ప్రార్థన స్థితిగతులను మారుస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందంట, ఏదో స్థితిగతులనే మారుస్తుంది. ప్రార్థన చేశారండి, కొద్ది మందిగా కూడి ప్రార్థన చేశారు, 5-6 మార్కులు మారు పెరుగుల యోహాన్ ఇంట్లో కొద్ది మంది ప్రార్థన చేస్తా ఉంటే సరస్సులో ఉన్న దైవజనుడైన పేతురు గారిని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్ర. ప్రియులారా ప్రార్థన బహుబలము కలది, సంఖ్యల నుండి విడిపిస్తుంది, బంధకాల నుండి విడిపిస్తుంది, సరస్సుల నుండి విడిపిస్తుంది. ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా అలాగ చిన్న 5 రొట్టెలు 2 చేపలు అలా ప్రార్థన చేసి ప్రభు వారి చేతికి ఇస్తే అక్కడ వచ్చిన 1,000 మంది భోజనం చేయగా ఎన్ని గంపలు మిగిలాయి, 12 గంపలు మిగిలాయి. ప్రియులారా ఈ 12 గంపలు మిగతా కూడా కారణం ఉంది. నేను అనుకుంటున్నాను అక్కడికి వచ్చిన 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ప్రభు శిష్యులు 10 ఉన్నాయి అనుకోండి, అరే ఎవరు సీనియర్లో ఎవరు జూనియర్లు అని కానీ లెక్కేసుకొచ్చి మిగిలిన సీనియర్లు అని చెప్పి వాళ్ళిద్దరు ఆగి ఈ 10 మంది మొయిండ్రా అని చెప్పి వీళ్ళిద్దరు ఎక్కడ కాలు రగలేస్తాడు ప్రభు ఏం చేసింది తెలుసా, 12 గంపలు పెట్టి 12 మంది మోసుకొని ఆ చిన్నవాడు ఉన్నాడే మీకు ఇచ్చిన ఆ చిన్నోడి ఇంటికి తీసుకుని వెళ్ళండి బాబు అని చెప్పి వాళ్ళ చేతనే మోపించి పంపించిన ఆయన పరిచర్యకు. ఆయన ప్రియులారా ఖచ్చితంగా ఏ విధంగా వాడుకుంటే ఆ విధంగా వాడబడంలోనే ఆ అపోస్తులైన పేతురు గారైన మొదలుకొని అందరూ కూడా గొప్పగా ప్రపంచ స్థాయిలో వెళ్ళి అనేక వేల ఆత్మల కొరకు దేవుడు వాడుకున్న దైవజనులుగా మనం చూస్తున్నాం. చప్పుడుకూడదు వారిని బట్టి దేవుని సన్నిధిలో ప్రియులారా ప్రార్థన గొప్ప కార్యములు చేస్తుంది. ప్రార్థన ప్రభు యేసు క్రీస్తు వారు కూడా ఒక దినాన ఆయన ప్రార్థన చేసినప్పుడు లాజరు బయటికి రమ్మని ప్రార్థన చేసి పిలిస్తే ఏమైనాడే చనిపోయిన వారు సహితం ఏలియా ప్రార్థన చేశాడు. అప్పుడు మనం చూడగలుగుతున్నాం ఏమా ఎలీషా గారు ప్రార్థన చేస్తే చనిపోయిన వ్యక్తిని చూస్తున్నాం బ్రతికినట్లుగా. ప్రియులారా ఇంకా చెప్పాలండి ఏలియా ఒక్కడే ఒక్కడు ఒక పక్క నుండి అనే మరి ఒక పక్కన 450 మంది ప్రవక్తలు అన్య ప్రవక్తలు ఒక పక్క నుండి వారు ప్రార్థన అంగీకరించబడలేదు కానీ ఒక్కడైనా ప్రార్థన జీవము గల దేవునికి ప్రార్థన చేస్తే అగ్ని ఆకాశం నుండి దిగి బలిని పశు మాంసమును బుక్కిని కాల్చి వేసింది. దేవుని కార్యం కనులారా చూడగలిగే కృప ఆ సమాజంలో ఉన్న ఇస్రాయేల్ ప్రజలందరూ చుట్టుచుట్టుగా ఘనపరిచిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన బహుబలము కలిగింది, స్థితిగతులను మారుస్తుంది. ప్రార్థన నిన్ను నన్ను మన పాపాలను క్షమిస్తుంది. ప్రియులారా మీరు ఒకరికొకరు ప్రార్థన చేసుకునే విషయాలు మనం చూస్తున్నాం. ప్రార్థన ఎన్ని మాటలు చెప్పుకున్నాం, మూడు మాటలు. మొదటిది ఒక విశ్వాసి లేక ఒక క్రైస్తవునికి ఉండవలసినవి ప్రభు చెప్పిన ఏం కావాలి, మరు మనసు కావాలి. రెండోది బాప్తిస్మ కావాలి. మూడోది ప్రార్థన. నాలుగోది ప్రియులారా మనం చూడగలుగుతాం మార్కు సువార్త 5:19-20 చూద్దాం. మార్కు సువార్త 5:19-20 ఆయన వానికి సెలవీయగా నీవు నీ ఇంటి వారి యద్దకు వెళ్లి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పమని వాడు వెళ్లి యేసు తనకు చేసినవన్నీ దెకపోలికలో ప్రకటింపనారంభించను. దేవునికి స్తోత్రం. చూడండి ఈ వ్యక్తి ఏ చేత పీడించబడుతున్నాడు, దయ్యము. గెరాసేన దేశంలో ఒక్క వ్యక్తి కొరకు ఎక్కడో ఉన్నా అద్దరి నుండి ప్రభు అవండి గలిలియా ప్రాంతంలో ఉన్న ప్రభు గెరాసేన దేశానికి ఆ ఒక్కరి మోరాలకించి
ఆ సాతాను బంధకున్న వ్యక్తిని కొరకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. నే ఒక్కడే ఈ ప్రాంతంలో ఈ అనుజనుల మధ్య ఈ మూల అక్కదానే ఉన్నాను, నాకెవరు తోడు లేరే, నాతో ఎవరు వస్తారులే, ఆ ఇంకేం వస్తాయి ఉపవాస ప్రార్థనలకి, ఆ పాస్టర్ గారు వద్దాం అనుకున్నా కానీ తోడు లేరు. నీవు ప్రార్థన చేసుకుంటే అతడు మొరాలకి ఆయన భూమిని ఆకాశం సృష్టికర్త అయిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనకు కనపడకుండా ఏ స్థలము లేదు. సహోదరి సహోదరుడా, నీ ప్రయాణంలో నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు. ఆయన ఇస్రాయల్ నడిపించిన దేవుడు నిన్ను నడిపించగలిగిన దేవుడని నువ్వెరిగి నువ్వు ఎక్కడున్నా నువ్వు ఎక్కడుండి నువ్వు ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో కారాలు చేయట్లేదా? మరి నేను ఒంటరిగా ఉన్నప్పుడు అన్ని నీళ్ళ మధ్య కార్యాలు చూడగలిగిన నీ జీవితంలో ఖచ్చితంగా నీవు ప్రయాణం చేసి రాగలిగితే ఆయన నీకు తోడుగా ఉండి నడిపించే దేవుడై ఉన్నాడు. ఖచ్చితంగా నిన్ను ఆయన బలపరచువాడుగా ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే ఆ వ్యక్తి కొరకు వెళ్ళి అతనిలో ఉన్న ఒక్కొక్క ఈ ప్రసంగాన్ని మరలా ధ్యానం చేస్తే ఒక 30 గంట సేపు ఉంటది. నాకు ఇచ్చిన సమయంలో ప్రభు చిత్తమైతే మరొకసారి ప్రభు సమయం ఇవ్వాలి. ప్రభు సమయం ఇస్తే ఖచ్చితంగా మీ మధ్యలో రావడానికి దేవుడు అవకాశం నాకు ఇస్తే ఖచ్చితంగా వస్తాం. ప్రియులారా, అక్కడ వ్యక్తిని మనం చూస్తున్నాం. ప్రభు అతనిలో ఉన్న సేనా దైవాలను పంపించి వేసినట్లుగా ఆజ్ఞాపిస్తే వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయినప్పుడు ప్రభువుని వెంబడిస్తున్నాడంట. అతడు వస్త్రములు ధరించుకున్న వాడు కానట, వచ్చిన వాడు వీడేనా, వీడు కాదా, వీడా వాడు కాదా అనుకున్న ఆ సమయంలో అయినప్పటికీ నీ పిల్లరా ఈ వ్యక్తి ఏమంటాడంటే నిన్ను వెంబడిస్తాడు, కాదు కాదు నువ్వు వెళ్ళి నీ ఇంటి వారికి నీ ప్రాంతానికి వెళ్ళి సాక్షి నిలబడి నువ్వు సాక్ష్యం చెప్పుమన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు సాక్ష్యము ఒక క్రైస్తవునికి సాక్ష్యం చాలా అవసరం. ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరికి సాక్ష్యం చాలా అవసరం. నీ సాక్ష్యం ఏం చేయాలి? నా శరీరుని నా రక్తము త్రాగడములారా నన్ను జ్ఞాపకం చేసుకుని అంటూ దీన్ని ప్రచురము చేయమని చెప్పాడు కొన్ని పత్రికలో. ప్రభుని ఆయన మరణమును పునరుద్ధానమును ఆయన శక్తిని ప్రచురము చేయాలి. అంతేకాదు దేవుడు చేసిన కార్యాలు కూడా నువ్వు ఏం చేయాలంట, నువ్వు ఆయనకు సాక్షిగా నీవు ప్రకటన చేయాలి, సువార్త ప్రకటించాలి, ప్రభుని వారికి నువ్వు తెలియపరచాలి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, అతడు దేవుని మహిమ కొరకు ఆయన సాక్షిగా మనం చూస్తున్నాం. ఇంకా మాట చెప్పాలంటే యోహాను సువార్త 4:28-30 కూడా మనం చూస్తాం. ప్రియులారా, యోహాను సువార్త 4:28 ఆ స్త్రీ తన కుండని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళి? ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పాను. వారు ఊరిలో నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చారంట? ఆయన యుద్ధకు వచ్చి చూడండి. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక ఎవరామె? ఒక సమరయ స్త్రీ. ఆమె అంటది, మరి నైనా ఈ నీళ్లు మాటి మాటికి తాకకుండా నువ్వేదో జీవజాలం ఇస్తానన్నావు, ఆ జీవజాలం ఇస్తే నేను తాగుతానంటే ఆయన అన్నాడు. ఇవో మరి నీ పెరిమిటి తీసుకురాను, నా పెరిమిటి లేరన్నావు, వాస్తునే చెప్పావు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాడనగానే వెంటనే ఆమె గుట్టు వెప్పబడింది. వామో, ఈయన మెస్సియన్ లాగానే ఉన్నాడు. ఎందుకంటే ఈమె తన పాప జీవితంలో ఉన్నప్పటికీ అన్యాయంగా బ్రతుకుతున్నప్పటికీ ప్రియులారా ఎవరిని ఎరిగింది? మెస్సియాను కనుగొంటుంది, మెస్సియా గురించి తెలుసుకుంది. ప్రియులారా, తెలుసుకుని కూడా తన పాప జీవితంలో కొనసాగుతున్న ఆమె జీవితాన్ని మార్చడం కొరకు ఆ వాక్యమే కొరకైనా దేవుడు యాకోబు బావి దగ్గరకు వచ్చాడు. ప్రియులారా, ఆ యాకోబు బావి ఎంత లోతులో ఉండేయో నీళ్ళండి. ప్రియులారా, 2016 వెళ్ళినప్పుడు నేను చూశాను, తోడి 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 మొత్తానికి ఎట్టయితే నీళ్ళు వచ్చినాయి, ఎంత తీయగా ఉన్నాయంటే ఎంత చల్లగా ఉన్నాయంటే చెప్పేది కాదు. ఆ గొప్ప కృప, ఆ యాకోబు బావిలో నీళ్లు ఆ సమరయ స్త్రీ తాగడానికి కృప తొలిగితే నాకు కూడా ఈ పనికి మారిన వాడికి దేవుడు ఆ కృప ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. ఎంత ప్రియులారా, ఎంత ఆశ్చర్యం అంటే ఆ యాకోబు బావి దగ్గర ఈ రోడ్డు వైపు ఇదే యాకోబు బావి అయితే ఆ పక్కనే కొండ ఉంటది. ఆ ప్రియులారా, ఆ కొండ మీద ఒక దేవాలయం ఉంటది. ప్రియులారా, దాని గురించే ఓ మా వారందరూ అక్కడ ఆరాధిస్తున్నారు కొండ మీద. అంటే నువ్వు ఆరాధించవలసింది ఆ ఇలా కాదమ్మా, ఆత్మతోను
సత్యముతోను నువ్వు ఆరాధించాలని చెప్పి ప్రభు ఆమెతో చెప్పినప్పుడు నా సంగతి చెప్పిన వాడిని మెసీగా నేను కొన్నానని ఊరిలోనికి వెళ్ళి ఒక్క మాట చెప్తే ఊరు ఊరు కదిలొచ్చిందంట. దేవునికి స్తోత్ర. ఈ రోజు నీవు సాక్ష్యం చెప్తే దేవుని సంఘములోనికి పిల్లరా ఎంతో మందో కాదండి. ఈ రోజు అనేక మంది ఈ స్థలము చాలదు నువ్వు ప్రకటిస్తే ఈ రోజు ప్రారంభిస్తే ఇక్కడ చాలా సమ ఖాళీ ఉంది. అవసరమైతే ఆయన ఇంకెక్కడైనా తీసుకెళ్లి గొప్ప మరి మరి అన్ని జనులకు ప్రాచుర్యమని దీన్ని విస్తరింప చేసి ఇది ఒక ఫెయిత్ హోమ్ గా సేవకులకు ఇచ్చేనా ఇంకా ఇంతకంటే 10 రొట్లు కలిగిన మందిరాన్ని మీరు ప్రకటిస్తే ఖచ్చితంగా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరండి మాకు ఈ మందిరం చేయాలంటారా ప్రకటించమంటారా? ప్రకటిస్తే మాకు ఇంకా పెద్ద మందిరం కావాలంటారా? స్థానిక సంఘమా, ఇప్పుడు ఏం చేయాలి నువ్వు కూడా? ఏ మాటలో ఉన్నావు? సాక్ష్యం చెప్పాలి, ప్రభుని గురించి ప్రకటించాలి. నీవు ఎలా మారావో నీ బ్రహ్మ నీ బ్రతుకును బట్టి, నీ మాట బ్రతుకును బట్టి. ఈరోజు ఏమంటారు పాస్టర్ గారు అంటున్నాడు, అయ్యా నువ్వు కూడా రావచ్చు అంటే ఏముందండి పాస్టర్ గారు, ఆ మారితే చాలండి. నేను ఖచ్చితంగా ఎప్పుడో మారండి, ముందు నీ మందిరానికి వచ్చి ఆ మారాలండి అంటున్నాడు ఆయన పాస్టర్ గారికి. ఓహో అనుకున్నాడంట. తర్వాత ఏదంటే ఆయనకి నేను ఈ మాట చెప్పే సమయము వృధా చేయటం నాకు ఇష్టలేదండి. దేవుని మాటలతో ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. ఇక ఎంత అంటే అంత భయం అనమాట ఇక ఆయనకి. ఎవరికి? ఆయనకి. ఇకేం లేదు, మందిరానికి వెళ్ళి వచ్చితే గానీ వచ్చిన తర్వాత అక్కడేమో మీకు అక్కడ దేవదూతమో గానీ ఇక్కడ మాత్రం దెయ్యమండి అని చెప్పాడంట. ఊరి నాయన ఇప్పుడు ఆమెను కదిలిస్తే లేనిపోయింది, ఏమరాదు ఏం కూడా రాక రేపు ఉదయం వచ్చి రేపు కాబట్టి ఎల్లుండే నేను వస్తాను ఆమె వచ్చే తరాసరిదని వెళ్ళి ఏం చెప్పలేదంట. దేవుడు వాక్యమే చెప్పాడు అంతే. ఏం చెప్పాడు? దేవు మారు మనసు. ఇదే విషయం చెప్పుకున్నప్పుడు వెంటనే ఆమె వాక్యం హృదయంలో తాకిందంట, హృదయ హృదయం తాకినట్టుగా తాకిందంట. సరే ఈయన గారు ఏం చేశారంటే ఆ పచ్చట్లో జాడి వేసుకో పచ్చడి ఉంది కథ వేసుకుని నేను టైం అయిపోయింది వచ్చిన కూరలు తన ముందు పచ్చడి తినంటే సరే ఆదాయిందని ఆయన జాడీలో పచ్చడి తీసుకుని వేసుకోనంటే అప్పుడే పట్టిందంట కొత్త టమాటా అవుతుంది 4 కిలోలు పచ్చడి ఒక్క దెబ్బ బాగా కొట్టాడంట. ఇక చూసుకుని ఆయన ఎత్తుకోవడం కడుక్కోవడం సరిపోయింది, ఏం చేయాలి అర్థం కాక ఆమె రావడం తలుపు కొట్టంగానే ఈయన గుండె మగిలిపోయింది. ఏం చేయాలి అర్థం కాదు. వరిగిపోతా వచ్చాట లోపలికి వచ్చి చూసిందంట, నువ్వు పచ్చడి 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 ఏంటండి పచ్చడి, నువ్వు పచ్చడి వేసి తినమన్నావు ఆ పచ్చడి జాడికి ఆడి తినబడింది పచ్చడి పచ్చడి జాడిపోయిందండి. భార్య వాళ్ళు ఎందుకండి మీరు అంత భయపడతారు, బుద్ధి పోయండి జాడిలో పచ్చడే కదా ఇంకో జాడి ఇంకో పచ్చడి కొనుక్కొని పట్టుకున్నావు. మా ఆవిడేనా నువ్వేనా అన్నాడంట. నేనేనండి, ఈ రోజు నుంచి నేను మారు మనసు పొందానండి, పొద్దే పోనీ అయ్యో బట్టలు తీసేయండి అయినీ తీసేయండి మంచి సరుకులు తెచ్చి అన్ని కడిగేసి ఆయన గారి ముందు స్నానం తీసుకురామని చెప్పి పంపించి ఈ బట్టలను తీసి బీరువాలో పట్టించి కన్నవా ఇచ్చి ఇగో చూసుకో ఆయన పని మామూలుగానేదంట. ఇదేదో మొత్తానికి మందు వేసినట్టున్నాడ పాస్టర్ గారు నేను చెప్పింది అనుకున్నాడా? ఏ మందు వేయలేనా, దేవుడు వాక్యం మందు ఆయన చెప్పింది. ఏం చేయలే వేయలేదంట ఆయన అంటే నమ్మకం అంట అంతే వేయలేదు. సంకల్పం అంటే తీసుకెళ్లి వేసుకుంటే ఆయన తగ్గిందంట. అట్టుంది పరిస్థితి. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సత్యమే. ఈ రోజు నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు ప్రియులారా? దేవుని కార్యాన్ని వాక్యాన్ని చేర్చుకుంది ఆమె జీవితంలో, భక్తి కలిగింది, బాగానే ఉంది, బాప్తిజం ఉంది, అన్ని ఉన్నాయి కానీ మారు మనసు లేదు. మొదటి అత్తానే ఉంది. ఏమి లేదు మారు మనసు లేకుండా నువ్వు ఎన్ని నువ్వు బాప్తిజం పొందుకున్నానా లేకపోతే ప్రభు వాళ్ళు చేయి వేస్తున్నానని చెప్పినా లేకపోతే నేను ఆయన సాక్ష్యం కొన్ని నువ్వు ప్రకటిస్తున్నా కానీ ఆమె అంతేలేండి ఇట అని చెప్పింది అక్కడ అటెండ్ చేస్తుంది అనుకుంటారు. ఈ రోజు నువ్వు మారు మనసు పొందుకొని నువ్వు బాప్తిజం అనుభవంలో ముందుకు వెళుతూ నువ్వు ఎప్పుడైతే ప్రార్థన అనుభవంలోకి వెళుతూ నువ్వు ఎప్పుడైతే ఆయన సాక్షిగా నిలబడతావో 1000 మంది 100 మంది అయినా సరే నీవు వచ్చి ప్రకటించిన ప్రకటనకు దేవుని సన్నిధికి నిత్యముగా కదిలి వస్తారు. దేవునికి స్తోత్ర. ప్రభుకి సాక్షిగా ఉండాలి. ఆ పాపాత్ములు వెళ్ళి ఒక మాట చెబితే ఏమేసంటే ఆ ఊరు ఊరే ప్రభు దగ్గరకు వచ్చిందంట. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఏం వాక్యం చెప్పిందో ఆయన చెప్పాడు. వారందరికి బోధించింది ఎవరు? సమరస్తియా ప్రభువా?
సమరయత్రి చెప్పింది అంతే, నేను చెప్పిన నాతో మరి నేను చేసిన చెప్పిన వాళ్ళు చూశారు అని అనగానే వచ్చిన తర్వాత ఆయన చూసుకున్నాడు. ఆయన చెప్పాడు, నీ పని నువ్వు సాక్షిగా నిలబడాలి, ప్రభును ప్రకటించి మందిరాన్ని తీసుకొస్తే ఇక్కడ దైవ జనులు ఏర్పడి ఆ ప్రభు ఏర్పాటు చేసిన సేవకులు వారికి కావలసిన మాటలు దేవుని వాక్యం కావలసినవన్నీ అందించే బాధ్యత సేవకులది, తీసుకొచ్చే బాధ్యత మీది. దేవునికి స్తోత్రం చేద్దామా. మా ఊర్లోనండి గేదెలు గాని మా ఊర్లో గొర్రెలు గాని, గొర్రెలు కాపలేక అంటాడండి, పశువులు కాపలేక అంటాడండి. మరి మీ ఊర్లో, మీ ఊర్లోనమ్మా గొర్రెలు కాపలేక అంటాడా గొర్రెలు కంటయ్యా, పశువులు కాపలి పశువులు కంటాడా పశువులు కంటయ్యా? భూమికి చాలా జ్ఞానం కలిగిన వారు. మరి ఇప్పుడు సంఘములో నూతన ఆత్మలు రావడానికి ఇప్పుడు ఒక విశ్వాసి విశ్వాసనే కనాలా పాస్టర్ గారు కనాలా? అయితే మీరు చాలా మంచివాళ్ళు. ఒక్కొక్క గొర్రె 2 గంటలు అంటే 6 నెలలకి, 6 నెలకు రెండా 8 నెలకు రెండా 7 సంవత్సరాలకు రెండా? నేనంటాను గొర్రె 2 గంటే కదా, కానీ మీరు 6 నెలకు ఒక్కనే కనండి. 7 సంవత్సరానికి 2 అయితే చాలు, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా పిలిస్తే 6 నెలల తర్వాత నన్ను పిలిస్తే నేను ఒక్కడన్నా ఒక గొర్రెని కన్నానండి అని చెయ్యెత్తి ప్రభు ఎదురు నిలబడగలిగిన ధైర్యం ఉంటే ఖచ్చితంగా నాకు పెట్టే బోధిని మీకే పెట్టి పంపించేస్తారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గలిగితే దేవునికి స్తోత్రం. నిశ్చయముగా ప్రభుకు సాక్షులుగా మనం ఉండాలి, ప్రభుకు సాక్షులుగా ఉండాలి. ఏదో బ్రతుకుతున్నామంటే కాదు ప్రియరా, ఏదో చీలుస్తున్నామంటే కాదు. కానీ మీరు నన్ను ఒకవేళ పాస్టర్ గారు ఆయన ఎప్పుడు పిలవబాకనని మీ పాస్టర్ గారికి చెప్పినా, ఒకవేళ పాస్టర్ గారికి నేను చెప్పిన ఒకవేళ ఇది కరెక్ట్ కాదని మళ్ళీ పిలవకపోయినా, ఒకవేళ నేను కాదనేమో నాకు, ఒకవేళ నేనైతే మాత్రం చెప్పడంలో రాజీ ఉండదు, జీవించడంలో కూడా రాజీ ఉండదు అనేది నేను మాత్రం నేను ముందుకు వెళ్తా ఉంటాను. ప్రియారా, మీ పాస్టర్ గారు కూడా తెలుసు ఆ విషయం, ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. ప్రభు కొరకు మనం బ్రతకాలి, ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి. ఇంకంతేకాదు ప్రభు చిత్తమైతే ఇంక 2 మాటలు ఉన్నాయండి, ఎలా ఉండాలో మనము ఏం కలిగి ఉండాలంటే 5వది మనం ప్రేమ కలిగి ఉండాలి. ఏమండి, అంతేకాదు దేవుని మాత్రమే ఏంచాలి ఆరాధించాలి, అంతేకాదు ప్రియులారా ప్రభు భోజనం చేసేవారుగా ఉండాలి. ఇంకా ఏం చేయాలి, ప్రభుతో సహవాసం కలిగి ఆయన భోజనం చేసేవారుగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఆయన మాత్రమే, ఈ మాటలు ఇంకా 3 ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరొకసారి మనం కలుసుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక, ఆయన సాక్షులుగా మనం జీవించుదుము గాక. మన కొరకు మరణించి పునరుద్ధారణ తిరిగి లేచిన ఆ ప్రభువుకే, ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచిన పునరుద్ధారణ ప్రభు వాక్యము మారు మనసు కలిగించేదని, బాప్తిస్మ ద్వారా మనం రక్షించేదని, అంతేకాదు ప్రియులారా ప్రార్థన ఆసక్తితో ప్రార్థన చేస్తే కార్యములు చేసేదని, 4వదాన్ని సాక్షులుగా ఉండగలిగేదని. ఇంకా మనం ముందు చెప్పుకోబోతున్న మాటలు చూస్తున్నాం, ప్రేమ కలిగి ఉండాలి, ఆయనే ఆరాధించాలి, ప్రభు బలం ప్రభు శ్రీరక్తంలో మనం పాల్పొందుతులు కంటిన్యూగా ఆయన రాకడ వరకు, ఆయన వచ్చే వరకు, మనం చచ్చే వరకు ఏం చేయడానికి సాక్షులుగా నమ్మకముగా ఉండాలి. అట్టి కృపా దేవుడు ఇక్కడ చేరిన మనకును లైవ్ లో ఉంటున్న వారికి ప్రభు అనుగ్రహించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి దయగల ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభా. మీరు చెప్పారు ప్రతి ఒక్కరు నన్ను కలిగిన వారు, లేక ఒక క్రైస్తవుడిగా జీవించవలసిన వారికి మీరు ఇచ్చిన ఈ అమూల్యమైన ఈ 4 మాటల బట్టి, మిగిలిన 3 మాటల బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం ప్రభా. ఇదిని మీరు అనేకులకు మీరు మారు మనసు కలిగించేందుకు స్తుతిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి బాప్తిస్ అనుభవంలోనికి మరి వెళితే తప్ప మారు మనసుకు విలువ అనేది ఎప్పుడంటే బాప్తిస్ పొందితేనే, ఈ శరీరంలో పాల్పొప్పులు పొందితేనే అని చెప్పేసి చూడగలుగుతున్నాం. పాప క్షమాపణ ఇవ్వగలిగిందని. అంతేకాదు ప్రభా, ఇంకా మేము ఆత్మీయతను ఎదగాలంటే, అపవాది మీద జయం పొందాలన్న, లోకం మీద శరీరం మీద జయం పొందాలంటే ప్రార్థన మాకు బలము కలదని మీరు మాకు నేర్పించిన విధానం బట్టి స్తుతిస్తున్నాం. ఇంకా ప్రభువా నీకు వందనాలు, నీకు సాక్షులుగా ఉండాలని, మీ కొరకు సాక్షులుగా ఉన్న అనేక మంది భక్తులను మా మందిని ఉంచారు ప్రభా, అందుకు మేము స్తుతిస్తున్నాం. ఈ రోజు అనేక మంది తీర్మానం చేసుకునే బిడ్డలుగా ఉన్నారయ్యా, వారిని మీ కృపలో బలపరిచి నీకు సాక్షులుగా ఉంచమని మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, ఇక్కడ చేరిన ప్రియ బిడ్డలను బట్టి, లైవ్ లో ఉన్న వారిని బట్టి, ఆహ్వానించిన సేవకుల సంఘమును బట్టి కూడా స్తుతిస్తూ మహిమ చెల్లిస్తూ అయ్యా, నన్ను నాకు అప్పగించిన పని చేయని బట్టి కూడా మీకు మీ కృపలో బలపరిచి
ప్రభువా నీ రాకడి వరకు మేము అప్పగించే వారు గాను అయ్యా, ప్రతి ఒక్కరిని మీ రాకడి కొరకు సిద్ధపరిచే వారిగా మమ్మల్ని నీకు ఇప్పుడు వాడుకోమని వేడుకుంటూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. కూడిన మీకును లైవ్లో ఉన్న వారందరికీ వందనాలండి. ఆహ్వానించిన సేవకులు మరి సందీప్ గారికి అలాగనే దయచేసి శంసన్ గారికి కూడా వందనాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చక్కని విషయాలను మనం విన్నాం. క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు మరి దగ్గర దగ్గరగా 7-8 విషయాలు ఉన్నాయని సేవకులు తెలియజేశారు. సమయాన్ని బట్టి మరి క్లుప్తంగా 5 విషయాలను చక్కగా తెలియజేశారు. అందుబాటు దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిది ఏంటి? మారు మనస్సు. రెండవది బాప్తిస్మము. మూడవది ప్రార్థన. నాలుగవది సాక్ష్యం. ఐదవది ప్రేమ. వీటిలో మన దగ్గర లేనిది ఏంటి? వీటిలో మన దగ్గర లేనిదేంటి? మన దగ్గర ఉన్నదేంటి? 5 విషయాలు మన ముందున్నాయి. మనందరం చర్చిలోనే ఉన్నాం. దేవుని ఎరిగిన వారమే. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్న వారమే. బైబిల్ను గుండెలకు హత్తుకొని ప్రతి ఆదివారం ప్రతి కూడికలో ఆయా సమయాలలో అనేక చోట్లకు బైబిల్ను హత్తుకొని వెళ్తూ ఉన్న వారమే. అయితే ఈ 5 లక్షణాలలో వేటిని నువ్వు కలిగి ఉన్నావు? మారు మనసు ఉందేవు. అది ఎలాంటి మారు మనసు? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్నావు, ఎలాగున్నావు? ఎలాంటి ప్రేమ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలతో సేవకులతో మనం కలిగి ఉంటా ఉన్నాం? ఎలాంటి ప్రార్థనా అనుభవాలు మన జీవితంలో ఉన్నాయి కదా? ఎలాంటి సాక్ష్యం మనల గురించి సమాజంలోను, ఇంటిలోను, సంఘంలోను వినబడతా ఉంది? మనల్ని మనం పరిశీలన చేసుకొని శ్రేష్టమైనటువంటి వాటి కొరకు మనల్ని మనం దిద్దుకుంటూ ప్రభు కొరకు ముందుకు కొనసాగవలసినటువంటి వారమై ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. క్రైస్తవుడు ప్రతిరోజు దిద్దుకుంటూనే ఉండాలి. చిన్నపిల్లడు గనక పలకిచ్చి వాడిని స్కూల్కి పంపిస్తా ఉంటే ఏ రోజుకి ఆ రోజు ముందు రోజు రాసిన వాటిని కడిగేసి తుడి చేసుకొని ఆ రోజువి చక్కగా రాయించుకుని వాటిని ఏం చేయాలి? దిద్దుతూ నేర్చుకుంటూ ఉండాలి. పాత వాటిని తుడి చేసుకోవాలి. దేవుని సేవకుల ద్వారా వాక్యం దేవుడు బోధిస్తూ ఉన్నప్పుడు వాటిని మన హృదయం అనేటువంటి పలక మీద రాస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? తరచుగా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దిద్దుకుంటూ 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 ఎవరిని? హృదయాన్ని కాదు, మనల్ని దిద్దుకోవాలి. మనల్ని దిద్దుకుంటూ చక్కగా ప్రభు కొరకు ముందుకు కొనసాగే వారమై ఉండాలని చక్కని విషయాలు తెలియజేసినటువంటి మరి పాస్టర్ లాభన్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరొకసారి సగపక్షంగా కుటుంబ పక్షంగా తెలియజేస్తున్నాను. దేవుడు మరి పాస్టర్ గారిని, తన కుటుంబాన్ని, తన పరిచర్యను దీవించి ఆశీర్వదించి మద్దతు చేయనుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ మోకరించుదాం. అందరూ మోకరించుదాం. మీరున్నటువంటి స్థలాల్లో మోకరించగలిగిన వారు మోకరించండి. మోకరించలేని వారు నిలబడగలిగితే నిలబడండి. లేని పక్షంలో మీరున్నటువంటి స్థలంలోనే అలాగ కూర్చుండి మరి ప్రార్థన చేసుకోండి. మీరు ఎంతవరకు ఇంటికాడ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి వచ్చారో నాకైతే తెలియదు, కానీ సమస్తమును చూచుచున్న దేవుడు ఆయన కళ్ళకు కనుమరుగైనది ఏది లేదు. నేను ముందుగానే మీకు తెలియజేసినటువంటి రీతిగా అభిషేక ప్రార్థన దైవజనుల ద్వారా మన మధ్య జరగబోచున్నది. మనందరము తెరవబడినటువంటి హృదయాలు గల వారమై మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ దేవాతి దేవుని యొక్క సన్నిధానంలో ప్రభువును మహిమపరచడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఈ నూనె మామూలుగా నువ్వు సాదాసీదా నూనెగా చూడవద్దండి. ఇది ప్రార్థనలో ఉంచినటువంటి నూనె. దేవుని యొక్క శక్తి
దేవుని యొక్క శక్తి దేవుని యొక్క శక్తి పరిశుద్ధాత్మ దేవుడు ఆ నోరును తాకి ఉండగా తన సేవకుడితన ఆత్మతో నింపి రాత్రి అద్భుతమైనటువంటి అభిషేకం నీ జీవితం వారికి ఆయన నడిపించవచ్చు ఉండగా ఆయన్ని కలకరించవచ్చు ఉండగా నిన్ను కోట్టుకుంటూ దేవుని పాదాలు తీసేయా ఈ అభిషేకం నాకు మేలుకరముగా ఉండనట్లు ఈ అభిషేకము నాకు స్వస్థత కార్యం జరుగునట్లుగా ఉండనట్లు ఈ అభిషేకము సమాధానము శాంతి నెమ్మది నాకు అనుగ్రహించినట్టుగా ఉండనట్లు ఈ అభిషేకము ద్వారా గొప్ప పునరుద్ధరణ శక్తి నేను పొందుకున్నట్లు నీ కృపను దయచేయు. ఏదో నామగా వస్తేనే ఇక్కడ ఉంటే ఉపయోగం లేదు, ఏదో దేవుని చేతిలో చేస్తున్నాడు కదా అని చేయించుకుంటే ఉపయోగం లేదు. ప్రభుడు అడిగి ప్రభువును అడిగి రాత్రికాల సమయంలో ప్రభు ఎదుట మనల్ని మనం ఒప్పుకుంటాం. ఎందుకంటే మనం ఒప్పుకోకుండా కప్పుకొని ఇది చేయటాన్ని బట్టి దీని వల్ల నీకు ప్రయోజనం లేదు కనుక ఒప్పుకుందాం. ఒప్పుకొని ప్రభు ఎదుట మనం సాగిలపడి ప్రభును ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలోనికి మనం వెళ్దాం. వాళ్ళు ఎవరు మౌనంగా ఉండవద్దు, ఎవరు మౌనంగా ఉండదు. ప్రార్థన చేసుకుందాం, వాక్యం ద్వారా మనల్ని మనం తీర్చుకుందాం. శుద్ధ హృదయం కొరకు ప్రభు ఎందు కనిపెట్టి ఎదురుచుందాం. మారిపోదు
దేవదూతల రూపములు మరిపోదు దేవదూతల రూపములు మరిపోదు దేవదూతల రూపములు మరిపోదు అభిషేకమా అభిషేకమా పైకి దిగిరమ్మయా అభిషేకమా అభిషేకమా నన్ను దీవి పద పైకి దిగిరమ్మయా నీవు నాలో ఉన్నా నాకు భయమే లేదు నేను దావీదు అలెనుందును ఆమేన్ నీవు నాలో ఉన్నా నాకు అందరము నేను దావీదు అలెనుందును ను పడగొట్టి జయముంది రన్ అభిషేకమా ఆత్మభిషేకమా నన్ను దీవి పైకి తీరమ్మయ్యా నీవు నాలో నుండా మేము ఎలిశామోనే యోధాను విరగొట్టేదం నీవు ఎన్నో ఘనమైన కార్యములు చేయగలము ఎన్నో ఘనమైన కార్యములు చేయగలము అభిషేకమా అభిషేకమా నన్ను దీవింపైకి దీరమ్మయా అభిషేకమా అభిషేకమా నన్ను దీవింపైకి దీరమ్మయా నన్ను దీవింపైకి దిగిరమ్మయ్యా నన్ను దీవింపన పైకి దిగిరమ్మయ్యా నన్ను దీవింపన పైకి దిగిరమ్మయ్యా నీవు నాలో నుండా నేను శ్రమను వలె అపజ్ఞానముతో మాట్లాడేదం నీవు నాలో నుండా నేను శ్రమను వలె అపజ్ఞానముతో మాట్లాడేదం దేవదూతల రూపంలో దేవదూతల రూపంలో మరిపోదును దేవదూతల రూపంలో మరిపోదును దేవదూతల రూపంలో మరిపోదును ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను బలియాదును కడగొట్టి జయముందేదం బలియాదును కడగొట్టి జయముందేదం బలియాదును కడగొట్టి జయముందేదం దేవదూతల రూపంలో మరిపోదును దేవదూతల రూపంలో మరిపోదును ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను అభిషేకమా అభిషేకమా నన్ను దీవింపన పైకి దిగిరమ్మయ్యా అభిషేకమా అభిషేకమా నన్ను దీవింపన పైకి దిగిరమ్మయ్యా నీవు నాలో నుండా నేను ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను అభిషేకమా అభిషేకమా నన్ను దీవింపన పైకి దిగిరమ్మయ్యా అభిషేకమా 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 నన్ను దీవింపన పైకి దిగిరమ్మయ్యా
దేవము తల రూపంలో మరికొదుము అభిషేకమా నన్ను దీవింప నా పైకి దీరంబయా అభిషేకమా నన్ను దీవింప నా పైకి దీరంబయా 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 అద్భుతాలు ఇచ్చిన వారిని ఆరాధిస్తున్నాను. నీ ఆత్మశక్తితో నన్ను నింపినందుకై బలమైన నీ అభిషేకం నా మీద కుమ్మరించినందుకై నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రమయ్యా. ఈ అభిషేకం ద్వారా దేవుడు నీ శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను కొట్టివేయునుగాక. ఈ అభిషేకం ద్వారా నీ గుడారంలో ఉన్న అసమాధానం కొట్టివేయబడునుగాక. ఈ అభిషేకం ద్వారా శత్రు చలమంతటి మీద యేసు నామములో నీకు అధికారము వచ్చునుగాక. ఈ అభిషేకము ద్వారా దేవుని యొక్క రాజ్య వారసత్వం సంపాదించుకుందుగాక. ఈ అభిషేకం ద్వారా నీ గుడారంలో ఏ కుదో కొరత లేకుండా సమృద్ధికరమైన స్థితిని యేసు నామములో చూసినగాక. ఈ అభిషేకము నిన్ను క్రీస్తును స్థిరపరచునగాక. పరిశుద్ధి ప్రేమ గల యేసయ్య నీకు ఈ రాత్రి అభిషేక ప్రార్థన కొడుకులు, ఈ ఉపవాస ప్రార్థన కొడుకులు ఉపసించిన పాదాక్షతమైన బట్టి నీ మమ్మల్ని దర్శించి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీ సేవకుని ద్వారా అభిషేక తైలం ద్వారా మమ్మల్ని దర్శించినందులకి మమ్మల్ని నీ అభిషేకంతో నింపినందులకని స్తోత్రాలు తెలియజేస్తున్నా. అంతరము అయోగ్యులైన ఈ అభిషేకం ద్వారా నీ గొప్ప కార్యములు మా జీవితంలో మా కుటుంబంలో జరిగించి ఎవరు ఏ అవసరంతో ఈ రాత్రిలో ఉన్నా వారి ప్రతి అవసరత అక్కడ ఎరిగి ఉన్నావో నీ పరమాగతరికి నుంచి ప్రతి అవసరత మీరు తీర్చి నీ కొరక ప్రకాశించేటువంటి చేతులని నమ్మకమైన సతి సాక్షులుగా లోకములు ఈ ప్రాంతంలో వీరుడున్నట్లు నీ కృపను గ్రహించమని అభిషేకించిన దైవజీలో ఇంకనూ నీ కృపలో భద్రపరిచిన సేవలు వాడుకున్నది. రాత్రి వాక్య పరిచయం జరిగించినటువంటి నీ సేవకుని నీ కృపలో భద్రపరిచి ప్రసంగంలో తన కుటుంబాన్ని ఫలిపించేవాలని ఇక్కడ తల వచ్చిన ప్రతి వాహన మీద నీతి అరుడి దక్షిణ హస్తములు మీరు వచ్చాం మొదలమే గారిని తన కుటుంబాన్ని దీవించి ఆశ్రమించి పునరుద్ధరణ ఆరాధన నామానికి మహిమకరంగా మీరు జరిగించి అలాగనే రేపటి రోజు రాత్రి ఉపవాస ప్రార్థన కూడిక
నామానికి భయంకరంగా చర్మించు. బిడ్డలందరి హృదయాల మీద తృప్తిపరచమని గుడి యేసయ్యా అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి ముగిస్తూ నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామ పరిశుద్ధ పరచబడగా రాజ్యం మాకు వచ్చిందిగా, నిశ్చిత పరలోకమందు నెరవేరినట్లు భూమి నెరవేరునగా, వారి నామం మాకు దాయించి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి మనకు, మన కుటుంబములకు, మన సంఘములకు, సహవాసములకు, దైవజనుడు లాభాన్ పాస్టర్ గారికి, వారి కుటుంబమునకు, వారి సంఘ సహవాసమునకు, సమస్తమునకు, సకల పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుని సమాధానం కలవాలి. మేము కూడా వెళ్ళండి, మరలా మనందరం కలుసుకునే పరిగెత్తు దేవుడు తన కృపగల దయగల హస్తాల్లో